నెల్లూరు జిల్లాలో అక్రమంగా తరలిపోతున్న 26,50,000 రూపాయలను పట్టుకున్నట్లు ఎస్పీ విశాల్ గున్ని వెల్లడించారు. నెల్లూరు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పాత నోట్లు రద్దు చేయడంతో బ్లాక్ మనీ బయటకు వస్తుందని, బ్రోకర్లు రంగంలోకి దిగి 20 నుండి 40% కమిషన్ తో పాటు నోట్లకు బదులు కొత్త నోట్లు ఇస్తున్నారన్నారు. బ్లాక్ మనీ బయట రాష్ట్రాలకు తరలించి వైట్ చేసుకుంటున్నారన్నారు. దీనిపై పోలీసులకు పక్కా సమాచారం రావడంతో తనిఖీలు ముమ్మరం చేశామన్నారు. చిల్లకూరు పోలీసులు భూదానం టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేస్తుండగా చెన్నైకి చెందిన పవన్ కుమార్ రెడ్డి నెల్లూరు నుండి చెన్నైకి వెళ్తున్న హుండాయ్ కారులో 10 లక్షలు పాత నోట్లు దొరికాయి. ఆధారాలు చూపకపోవడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా సుళ్లూరుపేటకు చెందిన కట్టా మురళీకృష్ణ అనే వ్యక్తి వోక్స్ వ్యాగన్ కారులో 2,000 నోట్లు కట్టలు, 100 రూపాయల కట్టలు, 16,50,000 రూపాయలు గుర్తించారు. దీనికి సరైన ఆధారాలు చూపలేదన్నారు. స్వాధీనం చేసుకున్న నగదును ఆదాయ పన్ను శాఖకు అప్పగిస్తామని ఎస్పీ వెల్లడించారు. ఈ సందర్భంగా సిఐ ఎస్ఐలను ఎస్పీ అభినందించారు. నేను ఫస్ట్ టైం చూడలేదు ఎంత పెద్ద నోట్స్ భారీ మొత్తం నేను చూడలేదు. 15,90,000 ఫస్ట్ టైం మామూలు చూసి సో మెనీ నోట్స్ ఓకే. అందరికి నమస్కారాలు. నిన్న నైట్ సుమారు 11:30 నైట్లో వెహికల్ చెక్కింగ్ చేస్తున్నప్పుడు టోటల్గా గూడూరు రూరల్ సర్కిల్ పోలీసు 26,50,000 క్యాష్న సీజ్ చేయడం జరిగింది. ఈ 26,50,000 ఈజ్ అన్అకౌంటెడ్ మనీ. మీరందరికీ తెలిసినట్లు డిమానిటైజేషన్ వచ్చిన తర్వాత 500,000 నోట్స్న డిమానిటైజేషన్ చేసిన తర్వాత చాలా చోట్ల ఊహాపోహలు, వదంతీలు ఇలాంటివి సర్క్యులేట్ అవుతున్నాయి. ఎక్కువగా భారీ మొత్తంలో క్యాష్ తరలిస్తున్నారు, చెన్నై వైపు వెళ్తున్నాయి, నెల్లూరులో సర్క్యులేట్ అవుతున్నాయి, చాలా రూమర్స్ వచ్చాయి. దీని భాగంగా విస్తృత తనిఖీలో వెహికల్ చెక్కింగ్లో మనము అన్ని చోట్ల పెట్టడం జరిగింది. దీని భాగంగా వచ్చిన సక్సెస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ గూడూరు సిఐ గారికి, ఎస్ఐ గారికి ఇద్దరికి కంగ్రాచులేషన్స్ మొత్తం గూడూరు టీంకి. టోటల్గా మనం ఈ వెహికల్ చెక్కింగ్లో 26,50,000 పట్టుకోవడం జరిగింది. నౌ 10 lakhs వాజ్ కాట్ బై వన్ మిస్టర్ పవన్ కుమార్. ఈజ్ అరౌండ్ 42 ఇయర్స్ ఆఫ్ ఏజ్. వీరు 10 lakh rupees ఓల్డ్ డినామినేషన్స్ 500s, 100s, 1000s చెన్నై వైపు తీసుకువెళ్తున్నప్పుడు వితౌట్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ 10 lakhs మన దొరికాయి. వీ హవ్ సీజ్డ్ ఇట్. ఈ క్యాష్ను మీరే చూస్తున్నారు. ఆఫ్టర్ ప్రాపర్ మానిటరింగ్ అండ్ ప్రాపర్ మాజర్నామా రాసిన తర్వాత ఆఫ్టర్ మీడియేటర్స్తో వి విల్ బి సెండింగ్ ఇట్ టు ఐటీ డిపార్ట్మెంట్. సో దట్ ఈస్ ద లీగల్ ప్రొసీజర్. అదేవిధంగా మురళీకృష్ణ అన్నవారు సూలూరుపేటకు చెందిన వాళ్ళ దగ్గర టోటల్గా 16.5 lakh rupees న్యూ డినామినేషన్స్, దట్ ఈస్ కొత్తగా వచ్చినటువంటి 2,000 రూపీస్ నోట్స్ డినామినేషన్స్లో మనం సీజ్ చేయడం జరిగింది. సేమ్ పర్సన్ మిస్టర్ మురళీకృష్ణ గారు అడిగినప్పుడు హీ వాజ్ నాట్ ఏబుల్ టు గివ్ ది ప్రాపర్ రిసీప్ట్ కానీ ఎక్కడికి తీసుకువెళ్తున్నారు, ఇంత భారీ మొత్తాల క్యాష్లు వారి దగ్గర ఎలా వచ్చిందని ఎక్స్ప్లెనేషన్కి వారు ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఇవ్వలేకపోయారు. దానివల్ల దీన్ని సీజ్ చేయడం జరిగింది. ఇట్ విల్ ఆల్సో బి ఫార్వర్డెడ్ టు ది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అండర్ ప్రాపర్ డ్యూ ప్రొసీజర్. నౌ దీంట్లో ఒక 2-3 పాయింట్ పబ్లిక్తో, అదేవిధంగా అందరూ బిజినెస్ మెన్లు ఓల్ పబ్లిక్తో ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏదైనా మీరు హెవీ క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు దయచేసి మీ దగ్గర ఉన్న కాగితాలు డాక్యుమెంటేషన్ కరెక్ట్గా ఉందని దాన్ని ఖరారు చేసుకోండి. బయటకు వెళ్ళినప్పుడు మీ ఆర్ ఫ్రీ టు డూ బ్యాంకుకి వెళ్ళి మీ మొత్తం ఏముంది డిపాజిట్ అమౌంట్ దాన్ని డిపాజిట్ చేసుకోవచ్చు. దయచేసి ఈ మధ్యవర్తులు కమిషన్ ఏజెంట్స్ దగ్గర వెళ్ళొద్దు. వెళ్తే మా దృష్టికి ఏమైనా వస్తే దెన్ మనము ఈ మధ్యవర్తులు తమ మీద కేసు బుక్ చేయాల్సి ఉంటుంది. సో ప్లీజ్ బీ వెరీ క్లియర్, లాట్ ఆఫ్ టైమ్ ఇస్ దేర్, సఫిషియంట్ లిక్విడిటీ ఉంది, అందరూ తెలిసిందే. కీప్ యువర్ డాక్యుమెంటేషన్ క్లియర్ అండ్ డోంట్ గో ఫర్ మిడిల్ మెన్. ఈ అమౌంట్ని మార్చుకోవడానికి మిడిల్ మెన్ దగ్గర వెళ్ళకండి. వీ విల్ టేక్ నెసెసరీ యాక్షన్ ఇన్ కేస్ వీ ఫైండ్ సచ్ రాంగ్ డూయింగ్.
సెకండ్లీ ఆల్రెడీ మీరు మొన్న ఫస్ట్ డేకు ఈ రోజుకు చాలా ప్రెషర్ తగ్గింది అన్ని ఏటీఎమ్స్లో, నెక్స్ట్ వన్ వీక్లో ఇంకా చాలా తగ్గుతుంది. నిన్న మొన్న మనకి ఆల్రెడీ క్యాష్ వచ్చేసింది నెల్లూరుకి చాలా వరకు. ఏటీఎమ్స్ రీకాలిబ్రేషన్ ఏది ఉంది, ఆల్మోస్ట్ ఒక 30-40% ఫినిష్ అయింది మా జిల్లాలో. ఇన్ అదర్ వన్ వీక్స్ టైంలో కంప్లీట్గా అన్ని ఏటీఎమ్స్ని రీకాలిబ్రేషన్ చేయడం జరుగుతుంది. ఎటువంటి లిక్విడిటీ క్రంచ్ లేదు, చాలా వరకు తగ్గింది ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్, పెద్ద పెద్ద క్యూస్ ఇప్పుడు సగం వరకు వచ్చాయి. నెక్స్ట్ వన్ వీక్లో ఇంకా ఫర్దర్ క్యాష్ కొత్త 500, 200, 2000 నోట్స్ రావడం వల్ల ఇంకా కొద్దిగా ప్రెషర్ తగ్గి నార్మల్గా సిచ్యువేషన్ను ఇట్ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్సీ. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, చాలా చక్కగా పబ్లిక్ వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు, వారే ఓన్గా రెగ్యులేట్ చేసుకుని క్యూలో నిలబడడం కానీ బ్యాంక్లో వెయిట్ చేయడం కానీ చేస్తున్నారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ టు మెయింటైన్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ పేషెన్స్ అండ్ డిసిప్లిన్. విత్ ఇన్ నెక్స్ట్ వన్ వీక్ ఇట్ విల్ బి అగైన్ నార్మల్, క్యూస్ తగ్గిపోతాయి, మీ ట్రాన్సాక్షన్స్ యథావత్తు నార్మల్గా మీరు అందరూ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. నెల్లూరు నగరంలోని 36వ డివిజన్ జేవీఆర్ కాలేజ్ ప్రాంతంలో జనచైతన్య యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఈ యాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయని చెప్పారు. వైకాపా నాయకులు అభివృద్ధి పథకాలకు అడ్డం తగులుతున్నారని చెప్పారు. వారి ఆటలు సాగనివ్వమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆనం జయకుమార్ రెడ్డి, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, కార్పొరేటర్ వహీద, నాయకులు శంషుద్దీన్, పుష్పమ్మ, ఆయిషా, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. కరెంటు కోతలు లేకుండా మనకు తెలుసు గతంలో చాలా ఇబ్బంది పడేవాడు, గంటల కొద్ది కరెంట్ ఉండేదిలే, అటు సేద్యాలకు రైతులు ఇబ్బంది పడ్డారు. లాస్ట్ టైం 20 ఇచ్చారు, తర్వాత సోదరులందరూ కూడా మీకు తెలియజేశారు. ఈ ప్రభుత్వం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎల్ల వేళ పేదలకి ఏ విధంగా సేవ చేయాలి, రైతులకు ఏ విధంగా సేవ చేయాలి, వాళ్ళందరి మనస్సులో మెచ్చే విధంగా మనం పనిచేయాలని చెప్పి ఆహ్వానించాలి, కృషి చేస్తూ ఉన్నాం. అలాంటి ముఖ్యమంత్రి మనకున్నప్పుడు మనం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధించేదానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నాం. చెప్పకుండా ఉండే అనేక కార్యక్రమాలు ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. ఈరోజు మన నెల్లూరు జిల్లాలో ఒక్క పదురు వర్షం కూడా కురవలేదు, అయినా కూడా మన సమస్యలకి ఈరోజు దగ్గర దగ్గర 4.5 లక్షల ఎకరాలు పండేదానికి నీళ్లు మనకి శ్రీశైలం ద్వారా ఇచ్చారంటే దానికి కేవలం గోదావరి కృష్ణ అనుస పట్టిసీమ ద్వారా అనుసంధానం చేయబట్టి మనకు ఆ నీళ్లు ఇవ్వడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో మనకి పెద్ద నదిని కూడా కృష్ణా నదితో అనుసంధానం చేస్తే మన రాష్ట్రం సస్య శ్యామలం అవుతుంది, పేదవాళ్ళందరికి కూడా మేలు జరుగుతుంది. ఈరోజు పరిశ్రమలు మన జిల్లాలో చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. వేరే ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టాలంటే అక్కడ లోకల్ గా ముఖ్యంగా ఈ వైసీపీ వాళ్ళు అడ్డుకోవటం ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ మన జిల్లాలో మాత్రం అడ్డుకునే పరిస్థితి లేదు, అడ్డుకున్నా కూడా ఇక్కడ ఉండే ప్రజలు ఒప్పుకోరు అనేది మనకు తెలుసు. అనేక పరిశ్రమలు ఈ రోజు మనం తీసుకొచ్చాము. ఆయిల్ మిల్లు దగ్గర దగ్గర 11 వచ్చినాయి, పోర్ట్ వచ్చింది, మన ఎరువుల కర్మాగారాలు వచ్చినాయి, మన సంచులు తయారు చేసే వచ్చినాయి, అదే విధంగా విద్యుత్ ప్లాంట్లో ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఇన్ని రాలేదు మనకి వచ్చినన్ని. ఇంకా కూడా ఎయిర్పోర్ట్ వస్తుంది, మనకి రింగ్ రోడ్డు వస్తుంది, బీచ్ రోడ్డు వస్తుంది, ఇవన్నీ కానీ వస్తే మన నెల్లూరు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుందని కూడా మీ అందరు కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ డివిజన్ లో దగ్గర దగ్గర మన వహీదా గారు, శంషుద్దీన్ గారు అందరూ కూడా, మన రమేష్ గారు అందరూ కష్టపడి మంచి నిధులు తీసుకొచ్చారు. 3.23 కోట్లు శాంక్షన్ అయి ఉన్నాయి, కొన్ని పనులు పూర్తయినాయి, ఇంకా మిగిలిన పనులన్నీ కూడా రాబోయే 5-6 నెలల లోపల పూర్తి చేయడం కూడా జరుగుతుంది. ఇంకా కూడా మీరు బాగా అందరూ కలిసిమెలిసి ఇక్కడ పాత కొత్త ఒక
చిన్న చిన్న ఇబ్బంది మొదట్లో ఉండింది. ఇప్పుడైతే అందరూ కలిసికట్టుగా పనిచేసుకోండి, ఈ డివిజన్ మనకు ఎదురు లేకుండా తెలుగుదేశానికి ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మనం ఇక్కడ రేపు జనవరిలో పెన్షన్లు రేషన్ కార్డులు జన్మభూమి కార్యక్రమంలో ఇవ్వడం జరుగుతుంది. అవి కూడా అర్హులైన వాళ్ళకే ఇస్తారు. ఏదైనా తప్పులు ఉంటే రావు, ఎందుకంటే ఇప్పుడంతా కంప్యూటరైజేషన్ అయిపోయింది. ఆధార్ కార్డులో తప్పులుండే, వయసులో తప్పులుండే రావు, అవన్నీ కూడా మనం అప్లికేషన్ పెట్టేటప్పుడే గమనించాలని ముఖ్యంగా సోదరి మూడుగా ప్రయాణం చేస్తుంటాను. దాన్ని పెట్టే రోజు నుంచి కూడా నేను అబ్జెక్షన్ చేస్తూనే ఉన్నాను. మన మేయర్ గారికి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ సభని విజయవంతం చేసినాం. మేమేమి మాకు ఇల్లు ఇవ్వాలి, స్థలం ఇవ్వాలి అనుకుంటున్నావా, పిల్లలు ఇవ్వాలా, పంతులు ఇవ్వాలి, ప్రసిద్ధిగాంచిన కృష్ణపట్నంలోని శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ సిద్ధేశ్వర ఆలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు హుండీని లెక్కించారు. ఇన్స్పెక్టర్ శైలేంద్ర కుమార్ ఆలయ ఈవో పాయసం నాగేశ్వరరావు సమక్షంలో లెక్కింపు చేపట్టారు. దీంతో 32,573 రూపాయల ఆదాయం వచ్చినట్లు శైలేంద్ర కుమార్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అన్ని ఆలయాలలో ఉన్న హుండీలను లెక్కించి చిల్లర కొరత తీర్చేందుకు బ్యాంకులోని ఆలయ ఖాతాలో జమ చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేయనున్న ఆలయ ట్రస్ట్ చైర్మన్ ఏకుల కోదండరామయ్య, సర్పంచ్ మొలకమ్మ, శ్రీ హరిహరాదుల సేవా సమితి సభ్యులు కన్నం నాగరాజు, మస్తాన్ రెడ్డి, అఖిల్ నాగభూషణం, మీడియా ప్రతినిధులు, 2వ వార్డు సభ్యులు దొడ్ల సురేష్, పూజారులు తదితరులు పాల్గొన్నారు. కృష్ణపట్నం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ సిద్ధేశ్వర వేణుగోపాల స్వామివారి దేవస్థానానికి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో ప్రజల యొక్క చిల్లర కొరతను తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈరోజు ఈ దేవాలయంలో ఉండి ఓపెన్ తెరిచి లెక్కించడం జరిగింది. ఈ లెక్కింపుకి సర్పంచ్ గారు, మన ప్రధాన అర్చకులు, ఈవో గారు, గ్రామ ప్రజలు హాజరయ్యారు. ఈ హుండీ మొత్తం 32,573 రూపాయలు వచ్చింది. ఇవి బ్యాంకులో డిపాజిట్ చేస్తే కొంతమేరకైనా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కొంతమేరకైనా ప్రజల యొక్క చిల్లర కష్టాలు తీసుకునేదానికి ఉపయోగపడ్డామని తృప్తి ఉంటుంది అని తీసాము. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ప్రవేశపెట్టిన ఆఫర్లను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఏపీ టెలికాం సర్కిల్ జీఎం దామోదరరావు పేర్కొన్నారు. ఆయన నెల్లూరు బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో జీఎంతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రీకనెక్షన్ మేళా వినియోగించుకోవాలన్నారు. 51 రూపాయల అమూల్య ప్లాన్, 29 రూపాయల నేస్తం ప్లాన్, 130 రూపాయల ఫ్రీడమ్ ప్లాన్, 118 రూపాయల స్టూడెంట్ ప్లాన్ ఉన్నాయన్నారు. 249 రూపాయలకే బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ తీసుకోవచ్చన్నారు. 2 MBPS స్పీడ్, 1 GB వరకు ఉంటుందన్నారు. ల్యాండ్ లైన్ నుండి ఏ నెట్వర్క్కైనా రాత్రి 9 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు అపరిమిత ఉచిత కాలింగ్, ఆదివారంలో ఏ నెట్వర్క్కైనా అపరిమిత ఉచిత కాలింగ్ సౌకర్యం ఉందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టెలికాం జిల్లా అధికారులు పాల్గొన్నారు. Yeah.
విజయదశమి రోజు ప్రారంభమైంది. మన తెలంగాణ ఆంధ్ర టూ రెండు స్టేట్లు ఫామ్ అయినట్టుగా ఆంధ్ర తెలంగాణ సర్కిల్స్ బిఎస్ఎన్ఎల్ కూడా రెండు సర్కిల్స్గా విభజించబడింది. ఇది నా ఫస్ట్ విజిట్ నెల్లూరులో వచ్చి ఇప్పుడు ముఖ్యంగా మొబైల్ నెట్వర్క్ ఇంప్రూవ్మెంట్ గురించి ఒక రివ్యూ కోసం అని ఇక్కడికి వచ్చాము. మా జనరల్ మేనేజర్ మొబైల్తో ఇక్కడికి వచ్చి రివ్యూ చేస్తున్నాము ఎలా మొబైల్ నెట్వర్క్ స్ట్రెంగ్తన్ చేయాలనేది నెల్లూరు డిస్ట్రిక్ట్లో. దానికి కొన్ని మెథడ్స్లో ఒకటి ఏంటంటే మా సైట్స్ 3G సైట్స్కి ఎక్కువ బ్యాండ్విడ్త్ అవైలబుల్ చేయడం అనేది, అలాగే ఐపిఫికేషన్ అంటారు, ఐపీ కింద కన్వర్ట్ చేస్తాం, ఐపీ ఇస్తే ఎంత బ్యాండ్విడ్త్ అయినా యాడ్ చేయొచ్చు, ఐపిఫికేషన్ కూడా స్టడీ చేస్తున్నాము. అలాగే ముఖ్యంగా ఫ్యూచర్లో వెరీ షూర్ సూన్ ఈ మనం ఈ వేరే బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ లేకపోతే వేరే నెట్వర్క్లో రిలేటెడ్గా అంటే రిలయన్స్ జియోతో ఒక అంగీకారానికి వచ్చింది ఢిల్లీ మా కార్పొరేట్ ఆఫీసు, అది కూడా టెస్టింగ్ జరుగుతుంది, అది ఇంప్లిమెంట్ చేస్తాం. బిఎస్ఎన్ఎల్ 3G ఆపరేటర్ రిలయన్స్ బిఎస్ఎన్ఎల్ 3G లేని చోట వాళ్ళ 3G నెట్వర్క్లోకి వెళ్ళేట్టు, అలాగే వడాఫోన్తో మన 2G కానీ వాయిస్ కానీ లేని చోట వాళ్ళ నెట్వర్క్ వెళ్ళేట్టు, వాళ్ళ సబ్స్క్రైబర్ మన లాగా వచ్చేట్టు ఒక అండర్స్టాండింగ్ ఒకటి జరుగుతుంది. అది త్రూ అయితే కస్టమర్స్ యొక్క కాల్ డ్రాప్ కానీ డేటా డ్రాప్ కానీ ప్రాబ్లమ్స్ ఉండవు, హై స్పీడ్ కూడా వస్తుంది. అలాగే వైఫై అండ్ కార్డ్జెన్ అని ఒక మల్టీనేషనల్ కంపెనీతో వైఫై హాట్స్పాట్స్ పెడుతున్నాము. అలాగే ఈ 3G సబ్స్క్రైబర్ ఆ వైఫై హాట్స్పాట్లోకి వెళ్తే ఆ స్పీడ్ ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది, అది మంచి హయ్యర్ దాన్ 3G స్పీడ్స్ వస్తాయి. ఈ వైఫై హాట్స్పాట్స్ రెండు విధాలు, ఒకటి కార్డ్జెన్ ద్వారా కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాము, రెండోది బిఎస్ఎన్ఎల్ ఇట్సెల్ఫ్ పర్చేసింగ్ గుడ్ నెంబర్ ఆఫ్ వైఫై హాట్స్పాట్స్, ఆల్రెడీ కొన్ని మన సిఎస్సిలో కూడా పెట్టాము, ఇంకా కొన్ని పబ్లిక్ ప్లేసుల్లో హోటల్స్లో ఇట్లా పబ్లిక్ ప్లేసుల్లో మాల్స్లో కూడా పెట్టే అవకాశం ఉంది. నెల్లూరు డిస్ట్రిక్ట్ కూడా చాలా వైఫై హాట్స్పాట్స్ ఇస్తాము. అలాగే ఇప్పుడు రానున్న కాంపిటీషన్ మీట్ అవ్వడానికి బిఎస్ఎన్ఎల్ కూడా ఆల్రెడీ ఈ ల్యాండ్లైన్ 49 అన్న 249 బ్రాడ్ బ్యాండ్ అని లో స్టార్టింగ్ ప్లాన్స్ చాలా ఇచ్చాము, అంటే ఫీల్ ది ఎక్స్పీరియన్స్, అది ఒకసారి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత దే విల్ బి మూవ్ టు హయ్యర్ ప్లాన్స్ నార్మల్ ప్లాన్స్. మళ్ళీ బిఎస్ఎన్ఎల్ ఈ మధ్య చాలా సండే ఫ్రీ కాలింగ్ కూడా చేశారు, ఇదివరకు నా సాటర్డే 9 to 7 ఉండేది, 9 AM to 7 AM ఫ్రీ కాలింగ్ టు ఎనీ నెట్వర్క్, నాట్ బిఎస్ఎన్ఎల్, ఎనీ మొబైల్ ఎనీ నెట్వర్క్. ఇప్పుడు దాన్ని సండే మొత్తం కూడా ఎక్స్టెండ్ చేశారు. అలాగే ఈ లో ఎండ్ ప్లాన్స్ వచ్చినాయి, బ్రాడ్బ్యాండ్ వాళ్ళకు కూడా ఇవి అభ్యర్థిస్తాయి ఈ ఫ్రీ కాలింగ్. సో మోర్ అండ్ మోర్ కస్టమర్స్ ఈ ప్లాన్స్ని ఉపయోగించుకొని చేయాలని. అలాగే ఒక 1099 ప్లాన్, అంటే 2 MB స్పీడ్ అసలు తగ్గకుండా కంటిన్యూస్గా హోల్ మంత్ ఉండేట్టు ఒక అట్రాక్టివ్ ప్లాన్ ఉంది. జనరల్లీ 2 MB ఈజ్ రీజనబుల్లీ గుడ్ స్పీడ్ నార్మల్ ఇంటర్నెట్కి క్యాంపస్ మొత్తం, ఆ ప్లాన్స్ కూడా ఉన్నాయి. అలాగే కస్టమర్స్ కూపన్ మనుకొని పెట్టుకునే ఉన్నాయి, సో అవి వాటికి మ్యాచ్. బిఎస్ఎన్ఎల్ ఓన్ వైఫై స్పాట్లు కూడా వస్తున్నాయి ఒక నెల రెండులో ఇవ్వగలరు. అలాగే ఈ క్వార్టర్ కూడా మీరు ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నంలో ఇటీవల గుండెపోటుతో మరణించిన లేబూరు ఏడుకొండలు కుటుంబానికి చంద్రన్న బీమా ద్వారా ఆయన భార్యకు తక్షణ సాయంగా 5,000 రూపాయల సాయాన్ని నగదు రూపంలో అందజేశారు. శ్రీ హరిహరాదుల దేవస్థానాల ట్రస్ట్ చైర్మన్ ఏకొల్లు కోదండరామయ్య ద్వారా వెలుగు సిబ్బంది భారతి, జ్ఞాన ప్రసన్న ఈ సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కోదండరామయ్య మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన చంద్రన్న బీమా పథకం పేద కుటుంబాలకు బాసటగా నిలుస్తోందన్నారు. మరో 25,000 రూపాయలను చెక్కు రూపంలో త్వరలో బాధిత కుటుంబానికి అందజేస్తారని చెప్పారు. వెలుగు సహాయకురాలు భారతి మాట్లాడుతూ, ఇప్పటి వరకు మండలంలో చంద్రన్న బీమా పథకం ద్వారా 14 మందికి పరిహారం అందజేశామన్నారు. 2వ వార్డు సభ్యులు సురేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదిలో లేబూరు ఏడుకొండ అనే వ్యక్తి మరణించడం జరిగింది ఒక వారం క్రితం. ఈరోజు చంద్రన్న బీమా వల్ల వీళ్ళకి
వీరికి 30,000 రూపాయలు ఆర్థిక సహాయం చంద్రబాబు నాయుడు యోచన వల్ల పేదవారైన వీళ్ళకి 30,000 రూపాయలు ఈరోజు అందజేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద 5,000 ఈరోజు ఇస్తున్నాము. 25,000 రూపాయలు ఇంకొక 20 రోజుల్లో వీరికి అందజేయడం జరుగుతుంది. ఇది చంద్రబాబు నాయుడు చేసిన చాలా నిరుపేదలకి బహు ఉపయోగపడే పథకం. దీన్ని అందరూ చేయించుకొని లబ్ధి పొందాలని ఆశిస్తున్నాం. మన మండలంలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అన్ని దగ్గరలో జరుగుతున్నాయి. దాంట్లో చంద్రన్న బీమా అని చంద్రబాబు నాయుడు గారు చేసినారు. నిరుపేదలకు ఏది లేని వాళ్ళకి, పనికి వెళ్ళే వాళ్ళకి, వ్యవసాయ కార్మికులకి, బేల్దారి పనులు చేసుకునే వాళ్ళకి, కుట్టు పనులు, చేతి వృత్తులు అవన్నీ చేసుకునే వాళ్ళకి విడుదల చేశారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి ఈ మండలానికి 14 మంది చనిపోయారు. 1 యాక్సిడెంట్ కేసు, 13 నార్మల్గా చనిపోయారు. మేము 8 మందికి ఇచ్చాము. 5,000 ఇచ్చాను ముత్తుకూరు మండలంలో. పెడతాపులూరులో 2, బ్రహ్మదేవులో 2, పైనాపురం 2, దొరువులపాలెం 2, ఈపూరు 2. ముత్తుకూరు వచ్చి యాక్సిడెంట్ కేసు మొన్ననే జరిగింది. 1 ఇవి వచ్చినాయి. 14 క్లెయిమ్లు మాకు. వాళ్ళల్లో ఇప్పుడు లేటుగా అంటే చనిపోయిన రోజే మేము ఇవ్వాలి, కొన్నిటికి ఇచ్చినాము. ఈ నెల 25వ తేదీ శుక్రవారం ఉదయం నెల్లూరు పురమందిరంలో సామాజిక హక్కుల వేదిక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు వేదిక జిల్లా కన్వీనర్ వివేకన్ రామరాజు తెలిపారు. ఆయన నెల్లూరు ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల సమస్యలు అనేకమున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని తెలిపారు. ఈ సందర్భంగా అనేక డిమాండ్స్ను రామరాజు వివరించారు. ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు సక్రమంగా అమలు చేయాలని కోరారు. ప్రతి దళిత కుటుంబానికి 2 ఎకరాల భూమి ఇవ్వాలన్నారు. బీసీ సప్లాన్కు చట్టబద్ధత కల్పించాలన్నారు. ఈ సమావేశానికి ఈ వర్గాలు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పముజుల దశరథ రామయ్య, అరవ పూర్ణ ప్రకాష్, వై నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించి, ముస్లిం మైనారిటీ వర్గాలకు సంబంధించి సమస్యలు కోకలంగా ఉంటాయి. వాగ్దానాల కన్నారా ధారావాహికంగా వాగ్దానాలు మాత్రం వస్తాను చేస్తూ ఉన్నారు. ఇవాళ మేము అందుకనే ఈ బీసీల్లో ఉండేటువంటి రజకులు, నాయి బ్రాహ్మణులు లేదా వడ్డెరలు వాళ్ళంతా తీవ్రమైన అవమానాలకి ఎస్సీ ఎస్టీ హరిజనతో పాటు వాళ్ళు తీవ్రమైన తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. దాంట్లో ఇబ్బందులు ఎట్టటి ఊరు బహిష్కారాలు మొదలుకొని, ఎదివేయడాలు మొదలుకొని, దావడాలకు పానీ కానేకుండా ఉండేది మొదలుకొని, నేలకాడికి రానికుండా ఉండేది మొదలుకొని ఈనాటికి 70 సంవత్సరాల తర్వాత కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ అన్నిటికీ మించి ఈ వర్గాలకి ఏవైతే బాబాసాహెబ్ అంబేద్కర్ లేదా జ్యోతిరావు పూలే లేదా కొమరం భీము లేదా అబ్దుల్ కలాం ఆజాద్ మైనారిటీకి సంబంధించినటువంటి ఏవైతే కోర్కెలు, ఏవైతే వాళ్ళ హక్కులు పేద వర్గాలకు కావాలని కోరారో, డిమాండ్ చేశారో, అవి ఏమాత్రం కూడా అమలు కాని పరిస్థితి. ఇవాళ ఒక చిన్న ఉదాహరణ, ఎస్సీ ఎస్టీ ఎస్సీ వర్గాలకి సప్లాన్ ఉంది. సప్లాన్ నిధులు ఏమవుతున్నాయండి? చట్టబద్ధత కూడా కల్పించారు. అవి ప్రభుత్వం వేరే వాటికి డైవర్ట్ చేస్తూ ఉంది సప్లాన్ నిధులంతా. బీసీ వర్గాలకు నేనే ప్రతినిధిని అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ చెప్పుకుంటుంది, మంచిదే. అయితే బీసీ వర్గాలకు సంబంధించిన సప్లాన్ నిధులు కేటాయించడం కానీ లేదా చట్టబద్ధత కల్పించడం కానీ లేదు. చట్టబద్ధత కల్పించాలని మేము కోరుతాం. మరి దీనికి సంబంధించి మరి అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఇవాళ హరిజన అరుంధతీయులు, గిరిజనులు వీళ్ళకి అందరికీ కూడా ఒక ప్రతి దళిత కుటుంబానికి, వెనుకబడిన కుటుంబానికి 2 ఎకరాలు భూమి ఇచ్చి ఇంటి Thank you.
ఉంటుంది.